ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఫుడ్ ఎలర్జీ, వాతావరణ కాలుష్యం, పెంపుడు జంతువులకు సంబంధించిన ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు, హెచ్ఐవి, ఎస్టీడీ, హెర్పిస్ వంటి లైంగిక సమస్యలతో బాధపడేవారు, ఆ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు నక్కల్ రోడ్ వెంకటరత్నం వీధిలో గల డాక్టర్ రజాగారి క్లినిక్ లో అందుబాటులో గలవు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. డాక్టర్, అలాగే ఇప్పుడు ఎండాకాలంలో చాలా మందికి వడదెబ్బ తగులుతూ ఉంటుంది కదా, ఇలా వడదెబ్బ తగిలిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయి? సో వడదెబ్బకు గురైనప్పుడు మనం జనరల్గా పేషెంట్స్కి ఏ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అంటే, జనరల్గా ఫస్ట్ తలనొప్పి, అంటే బాగా తీవ్రమైన తలనొప్పి రావటం, హృదయ స్పందన అంటే హార్ట్ బీట్ బాగా పెరగటం, పాల్పిటేషన్స్, యాంగ్జైటీ, బాగా చెస్ట్లో బాగా పాల్పిటేషన్స్ లాగా రావటం, బాగా స్వెట్టింగ్ అంటే బాగా పర్స్పిరేషన్ బాగా ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోవటం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో, మెయిన్గా ఏజ్డ్ పీపుల్ అబౌవ్ 60 ఇయర్స్, అంటే 60 ఏళ్ల పైబడిన వ్యక్తుల్లో ఈ లక్షణాలు మనకి ఎప్పుడైతే కనిపిస్తాయో, ఒక్కొక్కసారి వాళ్ళు కాన్షియస్నెస్ అంటే మనకి మైకం లాస్ అయిపోవటం, అంటే కాన్షియస్నెస్ లాస్ అవటం, కళ్ళు తిరిగి పడిపోవటం, కళ్ళు బైరలు కమ్మటం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే మనకి కాన్షియస్నెస్ లాస్ అవుతామో దాంట్లో మనకి వాంతులు వికారం లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఎండలో తిరగడం వీలైనంత తగ్గిస్తే మంచిది, లేదా వడదెబ్బ తగలకుండా చూసుకోవడం మరీ ఉత్తమం అండి. ఇప్పుడు జనరల్గా ప్రొఫెషనల్స్ కానీ, జనరల్గా మార్కెటింగ్ పీపుల్ కానీ, కంపల్సరీగా మధ్యాహ్నం పూట వాళ్ళు బిజినెస్కి వెళ్ళాల్సిన జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీలైనంత ఆ టైం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం, లేదంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదండి. డాక్టర్ గారు, వడదెబ్బ తగలకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ ఎండాకాలం ఎక్కువగా వడదెబ్బ తగులుతూ ఉంటుంది కదా, ఎలాంటి పదార్థాలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎండాకాలంలో ఏది పడితే అది తినకుండా నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. అంటే ముఖ్యంగా పుచ్చకాయ, అంటే వాటర్ మెలన్, ఎండల్లో తిరిగే వాళ్ళు రోజుకు ఒక పుచ్చకాయ తినటం చాలా మంచిదండి. అంటే స్ట్రాబెర్రీ జ్యూసెస్ కూడా తాగటం చాలా మంచిది. అన్ని చోట్ల మనకి ఈ ఫ్రూట్స్ అనేవి జనరల్గా న్యాచురల్గా డార్క్ కలర్డ్ ఫ్రూట్స్, అంటే వాటర్ మెలన్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ అందుబాటులో ఉండటం వల్ల, దాంట్లో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఈ ఫ్రూట్స్ అనేవి మనకు కాపాడుతూ ఉంటాయండి. సో జనరల్గా స్ట్రాబెర్రీస్, పుచ్చకాయలో మనకి పుచ్చకాయ అనేది చాలా బెస్ట్ ఫ్రూట్గా మనం చెప్తూ ఉంటామండి. సో ఎండలకి బయట వెళ్ళినప్పుడు మనకు హెవీ ఫుడ్స్, అంటే బిర్యానీలు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, లేదంటే పేస్ట్రీస్ కానీ తినకుండా ఏ లైట్ ఫుడ్ తీసుకుని బయటకు వెళ్ళటం అనేది చాలా మంచిదండి. సో జనరల్గా దీంట్లో ఆహారం తిని, అంటే లైట్గా ఏదైతే మజ్జిగ కానీ పళ్ళ రసాలు కానీ తాగి వెళ్ళడం చాలా మంచిదండి. సో శరీరంలో నీటి సమతుల్యత కాపాడుకోవడం చాలా ముఖ్యమైనదిగా మనం చెప్తూ ఉంటామండి. సో ప్రతి 6 గంటకి నీరు తాగుతూ ఉండాలి, లేదంటే బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల నేను పైన చెప్పిన లక్షణాలన్నీ మనకి ఒక్కొక్కసారి చాలా సీరియస్గా కాంప్లికేటెడ్ స్టేజెస్లో మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో రోజుకి 5-6 లీటర్లు నీళ్లు తాగడం అనేది చాలా మంచిదండి. సో బయటకు వెళ్ళినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం, అంటే ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్స్ అంటూ ఉంటాం, అలాంటి ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్స్ కానీ, ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ కానీ, కొబ్బరి నీళ్లు కానీ, గ్లూకోజ్ కూడా 2 రోజుకి 1-3 సార్లు తీసుకుంటే బాడీకి ఫ్లూయిడ్స్ అందటం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా మనం ఒక్కొక్కసారి ఈ వాంతులు వికారం, లేదంటే ఒకేసారి ఎండలోకి వెళ్ళినప్పుడు కళ్ళు తిరగటం, కళ్ళు బైరలు కనిపించడం వంటివి మనం అవాయిడ్ చేసుకోవడానికి చాలా ఆస్కారం అండి. సో దీంట్లో పిల్లలు, వృద్ధులు ఈ వేడిని తట్టుకోవడానికి చాలా సామర్థ్యం, అంటే వాళ్ళ బాడీ యొక్క కెపాసిటీ, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి నేను పైన చెప్పిన హోమ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, మనకి న్యాచురల్గా రెగ్యులర్గా దొరికే డే టు డే యాక్టివిటీస్లో దొరికే ఫుడ్స్ని మనం తీసుకోవడం వల్ల, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఈ వడదెబ్బని, సో ఈ పిల్లల్లో, వృద్ధుల్లో వీలైనంత తొందరగా, అంటే వీలైనంత జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్తో ఈ వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉందండి. డాక్టర్ గారు, అలాగే వడదెబ్బ తగిలిన వారికి హోమియోపతిలో చికిత్స విధానం ఎలా ఉంటుంది? సో ఈ వడదెబ్బ తగిలిన వాళ్ళకి హోమియోపతిలో కూడా చాలా మంచి చికిత్స ఉందండి. సో దీంట్లో సిమ్టమాటిక్గా మనకి పేషెంట్ ఏవైతే కంప్లైంట్స్, అంటే వాంతులు వికారాలు, బాడీ డిహైడ్రేట్ అవటం, లేదంటే బాగా నిస్సత్తువుగా ఫీల్ అవటం,
బాడీలో ఫ్లూయిడ్స్ తగ్గిపోవటం వల్ల ఈ హోమియోపతిలో మనకి ఈ హోమియోపతిక్ మెడిసిన్స్లో నాట్రిమూర్ అని గ్లోనైన్ అని పేషెంట్ ఏదైతే సిమ్టమాటిక్గా మనకి హెడ్ఏక్ ఉంది అంటే అది సన్ హెడ్ఏకా లేకపోతే దేనివల్ల వచ్చింది హెడ్ఏక్ ఎలా ఉంది పల్సేటింగ్ ఉందా థ్రాబింగ్ ఉందా ఆ హెడ్ఏక్ యొక్క సెన్సేషన్ తెలుసుకుని దానికి సంబంధించిన మొడాలిటీస్ అంటే అగ్రవేషన్ ఏ టైంలో అగ్రవేషన్ వచ్చింది టైం స్పెసిఫిక్ మొడాలిటీస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ప్రాపర్గా రిపెటరైజ్ చేసుకుని అక్యూట్గా మనం పేషెంట్కి మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అంటే నాట్రిమూర్ అని గ్లోనైన్ అని నాట్రమ్ ఫాస్ అని బెరేటా కార్బ్ అని హెడ్ఏక్కి సంబంధించిన రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వటం వల్ల మనం హోమియోపతిలో కూడా మనం తొందరగా ఉపశమనం తీసుకురావచ్చండి. ఇది ఈనాటి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం, నా పేరు శేషగిరిరావు, రిటైర్డ్ ఇండివని. ఒక మీకు హాస్పిటల్ గురించి ఒక విషయం మాట్లాడదామని నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సహజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఆహార పరిస్థితుల దృష్ట్యా అనేక రకమైన బ్యాక్టీరియాలు, అనేక రకమైన జబ్బులు రావడం సాధారణమైపోయింది. అయితే దానికి తగ్గట్లుగా అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ చాలా రకాల హాస్పిటల్స్ వచ్చాయి, స్పెషలిస్టులు వచ్చారు. అయితే అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి, లక్షల్లో ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి అవుతుంది. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా మాకు 15 సంవత్సరాల కిందట మా మిసెస్కి మోకాళ్ళ నొప్పులు వస్తే, ఇతరత్ర వైరల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే, ఈ వీటితో అల్లోపతిక్ ట్రీట్మెంట్తో అంత క్లారిటీ లేకపోవటం వల్ల నేను ఆలోచించి హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, అప్పుడు పాజిటివ్ హోమియోపతి పేరు బాగా వినిపిస్తోంది. ఇప్పుడు 15 ఏళ్ల కిందట అన్నమాట. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్స్కి మా మిక్సీని చూపించడం జరిగింది. అనుకోకుండా అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ డాక్టర్స్లో డాక్టర్ రజ్య గారు అక్కడ ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో ఆమెకి పరిశీలించటం, డయాగ్నైజ్ చేయటం, మందులు ఇవ్వడం జరిగింది. ఒక 6 మంత్స్ లోపు మంత్లీ వన్స్ మేము వెళ్ళి ప్రోగ్రెస్ ఎలా ఉందో చెప్పేవాళ్ళం. డాక్టర్ గారు దానిపై పరిశీలించి దానికి మందులు ఇచ్చేవారు. 6 నెలలకి ప్రాబ్లం నొప్పులన్నీ తగ్గిపోయి రిలాక్స్ అయ్యి, అంతకుముందు మేము సంవత్సరాల తరబడి అల్లోపతిక్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అది అంత ఉపయోగం కనిపించలేదు. ఆ సమయంలో మేము గమనించింది ఏంటంటే, డాక్టర్ రజ్య గారు చాలా ఓర్పుగా, ఓపిక్గా, మంచితనంగా మంచిగా మనల్ని, పేషెంట్ని, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏందని అడగటం, మన ప్రాబ్లం చెప్తే దానికి కనెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా మనకు చెప్పడం తెలియకపోతే ఆయన దాన్ని పరిశీలించి అడిగి తెలుసుకొని దానికి సరైన మందు ఇవ్వడం, ఇలా చాలా కోఆపరేటెడ్గా. సరే, డాక్టర్ చాలా మంచి డాక్టర్, మంచిగా మాట్లాడటం. పేషెంట్ని ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ పేషెంట్ ప్రాబ్లమ్ని హోల్ హార్టెడ్గా మెత్తగా అడిగి తెలుసుకొని మందులు ఇవ్వటం ప్రధానం. అది పేషెంట్కి సగం జబ్బు తగ్గిపోతుంది అంటారు. ఆ పద్ధతిలో డాక్టర్ గారు మెత్తగా అడగటం, తెలుసుకోవడంతో మాకు ధైర్యం ఎక్కువ వచ్చి, ఓ డాక్టర్ గారు ఫ్రీగా మాతో మాట్లాడుతున్నారు, అందువల్ల ఆయనకి అన్ని విషయాలు చెప్పి, ఒక డాక్టర్ ఫీలింగ్ కాకుండా ఒక పర్సనల్ ఫ్రెండ్ ఫీలింగ్తో మాకున్న సమస్యలన్నీ చెప్పడం, తర్వాత ఆయన దానికి మందులు ఇవ్వడం, అవి తగ్గి రిలాక్స్ కావడం, అలా జరిగింది. ఇది 15 సంవత్సరాల క్రిందటి సంగతి అన్నమాట. ఆ తర్వాత ఈ మనిషి అన్నాక ఏవో జబ్బులు, వయసు పెరిగే కొద్దీ తప్పదు కదండి, అలా ఏదో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఏదో ఐ డిఫెక్ట్ రావడం,
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావడం వలన ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆ మందులు ఆయన అడిగి తీసుకోవడం, ఎప్పుడు వెళ్ళినా హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తారు, ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి తెలుసుకుంటారు. ఒక ప్రాబ్లంకి ఒకసారి వెళ్ళినప్పుడు మందిస్తే ఒకవేళ మనం ఏదైనా ఇబ్బందుల్లో వెళ్ళలేకపోతే మనం అడిగితే పోస్టులో కూడా డాక్టర్ గారు మందు పంపించేవాడు. అంత పేషెంట్ వైపు నుంచి పేషెంట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మందులు ఇచ్చేటువంటి డాక్టర్ అన్నమాట ఆయన. అందుమూలాన నేను ఇలా చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళటం. నాకు 2015లో బైపాస్ సర్జరీ జరిగిందండి. జరిగిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ సర్జరీ చేశారు, వాళ్ళు మందులు ఇచ్చారు. డాక్టర్ గారికి వచ్చి చూపించి చెప్పాము రిపోర్ట్లన్నీ చూపించి,